Sen replay. రచయితగా కొన్ని సినిమాలు నిజాయితీగా చెప్పాలంటే కొన్ని కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని డబ్బులు తక్కువైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం. జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసిన సినిమాలు చాలా తక్కువ ఉండే. దాంట్లో జగదబాబు గారు శుభాకాంక్షలు అని చెప్పిన ఒకటి ఉంది, తర్వాత పెద్దబాబు, ఇది మురళీది, ఆంధ్రుడు అది కూడా మురళీదే, తర్వాత ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే, ఐ గాట్ ది నంది అవార్డ్ ఫర్ దట్ మూవీ, ఇవన్నీ కూడా మనసుకు నచ్చి బాగా మనసు పెట్టి లీనమై రాసిన సబ్జెక్ట్ సినిమాలు. అలాగనే అలాంటి సినిమాల్లో ఇప్పుడు నేను రాసిన ఈ ఆటగాళ్ళు సినిమా ఒకటి, దీనికి డైలాగ్స్. దీంట్లో అంటే ఒక ఫస్ట్ టైం బేసికల్గా ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ నుంచి నేను ఇక్కడికి రావడంతో, ఒక అడ్వకేట్గా అది ఇంతవరకు నేను ఏ అడ్వకేట్గా ఏ క్యారెక్టర్ ఏ ఆర్టిస్ట్కి నేను ఒక అడ్వకేట్గా నేను రాయలేదండి. ఫస్ట్ టైం జగపతి బాబు గారికి ఈ సినిమాలో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ఆయన చేయడం, నాకున్న కొంచెం ఈ న్యాయపరిధి న్యాయానికి ఈ లాకి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ని దాంట్లో జోడించి రాయడం జరిగింది. ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్, అది చాలా బాగా ఫ్యాంటస్టిక్ క్యారెక్టర్ అండి, చాలా బాగుంటుంది. అది ఒక న్యాయం కోసం నిజాయితీగా కష్టపడే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయం కోసం దేనికైనా ప్రాణాలు కూడా తెగించి పోరాడే ఒక అడ్వకేట్ క్యారెక్టర్. అలాగే నారా రోహిత్ గారితో నేను ఫస్ట్ టైం నారా రోహిత్ గారికి రాయడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇంత ముందర చూశారు, చాలా డిఫరెంట్గా చేస్తున్నారు, కానీ భలే ఉందే భలే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇన్ని సబ్జెక్ట్స్ అని. కరెక్ట్గా ఆయనకి నేను రాయాల్సి రావడం అది నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా. ఓవరాల్గా ఇది కథాపరంగా కూడా ఒక డిఫరెంట్ ఇదిలో ఉన్న సబ్జెక్ట్. ఇది ఆటగాళ్ళు ఇటువైపు ఉంటారు, ఇటువైపు టీంలో నేనున్నా. అంటే ఈయన డైరెక్టర్ గారు, నేను కో డైరెక్టర్. సబ్జెక్ట్ చెప్పట్లేదంటే ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తామని, సబ్జెక్ట్లో చిన్న లైన్ చెప్తామని. ప్రొడ్యూసర్స్ చాలా గన్న అండి, ఎందుకంటే అయిపోగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు, అందుకనే సినిమా ఆడాలి, వాళ్ళకి డబ్బులు రావాలి, ఇంకో సినిమా తీయాలి, అది నేను చెప్పాలనుకుంది. అదేవిధంగా మా హీరో గారు, ఆయన తీసుకున్న సబ్జెక్టులు డిఫరెంట్గా ఉంటాయి, ఇది కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా టైం సరిపోదు, కానీ థ్యాంక్ యూ అండి అందరు కూడా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మాత్రం డిఫరెంట్ జోనరు, రెగ్యులర్గా వచ్చే సినిమాల కంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా అంటే నేను చేసిన వరకు నాకు బాగా నచ్చింది ఆర్ఆర్ అండి. నాకు ఈ సినిమాలో జగపతి బాబు గారితో ఫస్ట్ టైం చూసిన, రోహిత్ గారితో ఇది నా 7th మూవీ, మా ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ చాలా హ్యాపీగా అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కంప్లీట్ చేసుకొని రిలీజ్కి వెళ్తున్నామండి 24th. సో హిట్ అవుతుంది అన్న నమ్మకం బాగా వచ్చిందండి. దీనిలో ఎస్పెషల్లీ విజయ్ శ్రీ కుమార్ గారి కెమెరా, మాతాండ్ గారి ఎడిటింగ్, ఎస్పెషల్లీ ఫైనల్లీ సాయి ఇచ్చిన ఆర్ఆర్, ఫెంటాస్టిక్ ఆర్ఆర్ ఇచ్చారండి సాయి గారు, చాలా బాగా చేశారు. అది ఎల్లుండి మీరు చూసి మీరందరూ చెప్తారు సినిమా గురించి. అలానే మేము ఒక పర్పస్తో వచ్చామండి ఫీల్డ్కి, ఒక ఫ్రెండ్ కోసం. ఫ్రెండ్స్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, అందరం సంతోషంగా ఉందాం, అందులో మనం ఉందాం, మన ఫ్రెండ్స్ ఉందామని కోరుకుందాం వచ్చాము. డెఫినెట్గా అది సక్సెస్ అవుతామని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్స్. మూవీ క్రియేషన్స్ ఆ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఇది. దానికి పరుచూరి మురళి గారు డైరెక్టర్, ఆయనతో ఆంధ్రుడు అనే సినిమా చేశాను. దానికి అంటే నా సైడ్ దాంట్లో ఒక విధంగా ఫోటోగ్రఫీ చేస్తే, దీంట్లో రోహిత్ గారితో జగపతి గారితో వాళ్ళిద్దరూ పోటీగా చేసినప్పుడు వాళ్ళిద్దరిని ఎలా ప్రజెంట్ చేయాలనేసి డైరెక్టర్ గారిని అడిగి టేకింగ్ చేశామండి. అందరికీ థ్యాంక్స్. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మీరు చూసి మీరే చెప్తారు.
సినిమా తీయటానికి కారకుడు నా ఫ్రెండ్స్ వాసిరెడ్డి రవీంద్ర, మక్కినరాము, శివాజీ గారు, వడ్లమూడి జితేంద్ర గారు, ఈ నలుగురు లేకపోతే నేను ఈ సినిమా ఈరోజు చేసేవాడిని కాదు. సో ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. నా ఫస్ట్ ఫిల్మ్ నీ స్నేహంతో స్టార్ట్ అయింది. సో మళ్ళీ కెరీర్ బిగిన్ చేశాను. సో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ నా ఫ్రెండ్స్తో స్టార్ట్ అయింది. ఆ రోజు ఫ్రెండ్షిప్తో సినిమా స్టార్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కెరీర్ బిగిన్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను ప్రొడ్యూసర్స్గా నేను వెళ్ళిన పొగట్టలేదు, అది నా నోట్లోంచి కూడా రాదు. ఫ్రెండ్స్గా ప్రాణ స్నేహితులు వీళ్ళు, అంటే నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టరు, నేనే ఇబ్బంది పెడతాను వాళ్ళని, అవన్నీ భరిస్తా పనిచేస్తారు వాళ్ళు. అట్లాగే జగపతి బాబు గారితో పెదబాబు చేసేటప్పుడు నేను ఒక హీరోతో సినిమా చేస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు కలగలేదు ఆ రోజు. ఎందుకంటే ఒక బ్రదర్తో సినిమా చేస్తున్నాను, ప్రతిదీ మనసులో ఉన్నది ఆయనతో డిస్కస్ చేస్తా, సినిమా ఇది సార్ ఇది సార్, ఆయనకి ఏదైనా డౌట్ వస్తే మొత్తం ఫస్ట్ నుంచి మొదలుపెట్టేవాడిని కథ. వీడిని అడిగితే మళ్ళీ టోటల్ కథ షోల మీద షోలు వేసేస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చిన గోళ, వీడిని అడగటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మధ్యలో ఆయన డ్రాప్ అయిపోయి నీ ఇష్టం నువ్వు ఏదెత్తావు తీసుకో, అది నీ కెరీర్ అని అనేస్తే నేను ఆ రోజు పెదబాబు సినిమా నాకు ఫుల్ ఫ్రీడమ్ దొరికింది, జగపతిబాబు గారు అండ దొరికింది, అందరి మీద ఎక్కి తొక్కి నేను సినిమా తీసాను అది పెదబాబు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. నేను అంత హిట్ అవుద్దని నేను ఆలోచించలేదు. థియేటర్లో జనం మధ్యలో చూసిన తర్వాత ఆ రోజు టెన్షన్తో జగపతిబాబు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ రోజు కొడతారని కూడా భయం వేసి మధ్యలో వెళ్ళిపోదాంలే అనుకుని కూడా కూర్చున్నా. తర్వాత వాళ్ళే ఎత్తేసారు, అప్పుడు బాబు ఫోన్ చేశాడు. అట్లాగే ఆఫ్టర్ లాంగ్ టైము 12 ఏళ్ళ తర్వాత నేను ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా జగపతిబాబు గారు సేమ్ అదే బిహేవియర్, అదే రియాక్షను అట్లాగే మాట్లాడారు. దానికి నేను ఫిదా అయిపోయాను. ఒక మంచి మనిషి ఎలా ఉండాలో అలా ఉంటారు జగపతిబాబు గారు. అట్లాగే నేను ఒక సెట్లో ఒక హీరోని కలవటానికి వెళ్ళినప్పుడు జగపతిబాబు గారు నాతో డిస్కస్ చేశారు, నేను చేస్తా మురళి అని క్యారెక్టర్ అన్నా. నాకు అది మనసులో పడింది. దైవరీత్యా ఆ సినిమా క్యాన్సిల్ అయిపోవటం వల్ల ఆ రోజు జగపతిబాబు గారు చేద్దాం అన్నారు కదా, అసలు ఆయన్నే పెట్టి ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక ఐడియాతో ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆయన ఓకే అన్నారు, దానికి నా ఫ్రెండ్స్ కూడా ఓకే అన్నారు. దానికి స్ట్రెంగ్త్ కావాలి, మంచి స్ట్రెంగ్త్ కావాలి, ఇంకొక పుల్లింగ్ కావాలి అన్నప్పుడు రోహిత్ గారికి కాల్ చేశాను. రోహిత్ గారు ఆల్రెడీ ఆయన ఇప్పుడు కాలేజీ చదువుకునే టైంలో ఆంధ్రుడు సినిమా చూశారంటే ఆయనకి ఆ సినిమా, నేను కాదు గొప్పకుని రాశారు, ఆ సినిమా స్క్రీన్ ప్లే కానీ అది కానీ నాకు చాలా బాగా నచ్చిద్దండి, నేను ఫ్యాన్ ఆఫ్ ఆంధ్రుడు, నాకు బాగా నచ్చిద్దండి ఆ సినిమా అని చెప్పగానే నాకు ఆయన్ని కన్విన్స్ చేయటం చాలా ఈజీ అయిపోయింది కథని చెప్పంగానే. ఫస్ట్ ఇంకొక యాంగిల్ వెళ్దాం అన్నారు, సెకండ్ అనగానే ఆయన ఒప్పుకున్నారు సినిమాని. అక్కడ నుంచి జగపతిబాబు గారు నారా రోహిత్ గారు కాంబినేషన్ స్టార్ట్ అయిందండి. ఈ సినిమా బాగా వచ్చింది, జగపతిబాబు గారు బాగా చేశారు, నారా రోహిత్ గారు చించేశారు అని మాత్రం చెప్పను. ఎందుకంటే 100% ప్రతి ఒక్కళ్ళు ఒక భయం ఉంది, జగపతిబాబు గారిలో ఒక భయం ఉంది. జగపతిబాబు గారిలో భయం ఏంటంటే ఎందుకంటే ప్రొడ్యూసర్ కడుపును పెట్టాడు కాబట్టి ప్రొడ్యూసర్స్ బాగుండాలని నిత్యం ఆలోచిస్తారు కాబట్టి, ఈ సినిమా మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్ మంచివాళ్ళు కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్ పాడవకూడదు అనేది నిత్యం ఒక సెన్స్ కథ మీద అలా పడేసి ఉంచారు. ఎక్కడన్నా తప్పు జరిగితే మన వంతు మనం కరెక్ట్ చేద్దామని చెప్పేసి. అట్లాగే రోహిత్ గారు ఎక్కడా కూడా ఇది నా సొంత ప్రొడక్షను, ఇది నా సొంత సినిమా అనేది ఎప్పుడు పిలిచినా ఏం చేసినా ఏం మాట్లాడినా ఎక్కడికి రమ్మన్నా ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి ఏ టైం అయినా సరే నేను చేస్తాను సార్ అని చెప్పేసి ఫిలింకి, సొంత ఫిలింకి తన సొంత బ్యానర్లో సినిమా తీసేటప్పుడు ఆయన ఎంత కోఆపరేటివ్గా ఉంటారో, అట్లాగే నా ప్రొడ్యూసర్స్కి రోహిత్ గారు కూడా జగపతిబాబు గారు కూడా అంతే కోఆపరేటివ్గా పనిచేశారు కాబట్టి డిసిప్లిన్తో, వెల్ డిసిప్లిన్తో ఈ సినిమా చేయటం జరిగింది సార్. ఈ సినిమాని థియేటర్ వరకు ఎక్కడ భయపడకుండా కాన్సెప్ట్ని నమ్మి డే బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు థియేటర్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. డైరెక్టర్గా నాకంటే కూడా మా అందరికంటే కూడా మా హీరోల కంటే కూడా రియల్ హీరోస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో ఇది 100% నేను నమ్ముతున్నాను. ఇది ఆడియన్స్ని డెఫినెట్లీగా జగపతి బాబు గారు రోహిత్ గారు మంచి ఎంటర్టైన్ చేస్తారని స్ట్రాంగ్ బిలీఫ్ అండి. చూసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు, సినిమా టెక్నీషియన్స్ అంటే సినిమా చేయంగానే మనం సినిమా చేసాం కదా, బాగుందండి సినిమా చాలా బాగుంది అని అంటారు. ఫట్ శుక్రవారం నైట్ చెప్తారు, ఒక్కడ ఫోన్ ఎత్తడు, అది తెలుసు క్లియర్గా.
అందుకని ఈ సినిమా ఎవరిది ఎడిటర్ పార్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎడిటర్కి క్లియర్గా చెప్పారు, సార్ సినిమా బాగోకపోతే పోనీ సినిమాని ఏదన్నా బాగు చేయాలి అని అంటే నాకు ఇప్పుడే చెప్పండి సార్, అంత అయిపోయి నాకు చెప్పొద్దు, ఇప్పుడే చెప్పండి, ఏదన్నా ఉండాలంటే కావాలంటే రిషోడ్ అనగానే ఆయన నేను మరుసటి రోజు చెప్తానన్నాడు. అలాగే మరుసటి రోజు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ సమక్షంలోనే సినిమా చాలా బాగుందండి, నో డోంట్ వరీ సినిమా బాగుంది. అట్లాగే సినిమా అక్కడ నుంచి ఎడిట్ అయ్యి నా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారి దగ్గరికి వెళ్తే సాయి కార్తిక్ గారు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు టెన్షన్ వచ్చి ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు టెన్షన్ వచ్చి ఇంకా ఫోన్ చేయలేదని చెప్పి సాయి గారికి ఫోన్ చేసి సార్ ఎలా ఉందండి అని చెప్పంటే నేను ఇంకా సినిమా చూడలేదండి ఫస్ట్ హాఫ్ అయింది అని అంటే ఓ సరేనండి అని చెప్పి సెకండ్ హాఫ్ చూసినాక కూడా ఫోన్ చేయలే, నేను ఫోన్ చేయలే, పొద్దున్నే ఫోన్ చేయను డైరెక్ట్గా స్టూడియోకి వెళ్తే కూర్చుని సెకండ్ హాఫ్కి నోట్స్ రాస్తున్నాడు. నోట్స్ రాస్తుంటే లోపలికి వెళ్ళంగానే సార్ సినిమా అదిరిపోయింది సార్ సెకండ్ హాఫ్ బాగుందండి అని చెప్పేసి అనగానే ఏంటి సార్ జోక్ చేస్తారు సినిమా చూసి ఫోన్ చేస్తారన్నారు, మరి ఫోన్ చేయలేదు కదండి ఎదురుగా మనిషి ఉన్నాడు కాబట్టి పొగుడుతున్నారా మీరు అని అంటే లేదు సార్ చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది ఆ ఎమోషన్స్ని కన్వే చేయడానికి నేను కరెక్ట్గా మళ్ళీ అది ఎంత టైం పట్టిద్దో ఏం టైం పట్టిద్దో నాకు తెలియదండి మైండ్ సెట్ దాని మీదకి వెళ్ళిపోయింది అనగానే సరే ఆయన అబద్ధం ఆడుతున్నాడో నిజం చెప్తున్నాడో నాకు ఆ టైంకి అయితే ఆ సిచ్యువేషన్కి అయితే నాకు తెలియలేదు, సరే సెకండ్ హాఫ్ మీద ఆర్ఆర్ ఏం పేస్ చేస్తాడో చూసిన తర్వాత ఆయన చెప్పింది నిజమో కాదో అనేది నేను ఆ రోజు గమ్ము నుండి వెళ్ళిపోయిన తర్వాత వన్ డే సెకండ్ హాఫ్ శుద్ధిగాని రా అని చెప్పి పిలిచినాక అప్పుడు సో ఇందులో సక్సెస్ సినిమా సక్సెస్ అయితే అతను కూడా మంచి పార్ట్ అండి. అంటే సినిమా మా బుర్రలో నుంచి పుట్టిన సినిమాని రీరికార్డింగ్ పేస్టింగ్ ద్వారా ఇలా ఉంటుంది ఆ విజువల్ సినిమా అనేది ఆయన రీరికార్డింగ్తో మొత్తం కంటెంట్ని చేంజ్ చేశాడు, అంత బాగా చేశాడండి సాయి కార్తిక్ గారు. ఇకపోతే విజయ్ గారు కెమెరామెన్ సి విజయ్ గారు ఆయన మీరు సినిమా చూడాలి సినిమా చూసినాక మీరే చెప్తారని చెప్పాడు. సో సినిమాటోగ్రఫీ నేను సినిమాటోగ్రఫీ చేసేటప్పుడు సార్ ఏమనుకోవద్దు ఆయన తరపున మాట్లాడుతున్నా ఆయన చెప్పడు కాబట్టి సినిమాటోగ్రఫీ చేసేటప్పుడు నాకు ఆయన అంటే ఇష్టం అండి, ఎందుకంటే ఎవ్రీ సెకండ్ డైరెక్టర్గా నన్ను అలర్ట్ చేస్తూ ఉంటాడు ప్రతి సెకండ్, నాకు ఆయన లేకపోవటం కూడా బ్యాక్ బోన్ లేని ఫీల్ అవుతాను నేను. అలా కొన్ని సినిమాలు జరిగినాయి కూడా మధ్యలో కాలు ఇరిగిపోవటం వల్ల మొత్తం నాకు కుడిభుజం కుంగిపోయినట్టు అయిపోయింది. మే ఇద్దరం ఎలాంటి వాళ్ళు అంటే నైట్ షూట్ చేసి 6 o'clock షూట్ చేసి నైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు నెక్స్ట్ డే సీన్ ఏంటనంటే అక్కడ సీన్లో తప్పు ఉందండి బాగాలేదండి అసంగం ఉందండి అని చెప్పంగానే టోటల్ కంటెంటే మారిపోయి ఉండేది. సో అట్లా ప్రతి డే నాతో డిస్కస్ చేసి విజువల్గా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా తీయాలి టేకింగ్ ఎట్లా వెళ్దాం మైనస్లను ఇలా కవర్ చేసుకుంటూ పోదాం అని చెప్పేసి నిత్యం నాతో డిస్కస్ చేసి సినిమా కోసం ప్రతిదీ సినిమా అయ్యే వరకు నాతోనే ఉండి ఈ సినిమాని ఫినిష్ చేసి పెట్టారు విజయ్ సి కుమార్ గారు. ఈ సినిమా సక్సెస్లో కూడా ఆయనకు బాగా ఉంటుంది 100% అట్లాగే. ఇకపోతే నా రైటరు గోపి గారు ఆయన ఇందాక ఏం మాట్లాడమంటారు సార్ అని అంటే నీ మనసుకు నచ్చిందని చెప్పాను, అట్లానే నేను ఆయన ఎప్పుడు కమెంట్ చేయలేదు, నీ ఇష్టం నువ్వేం రాస్తే అది, నచ్చకపోతే నచ్చలేదు, నచ్చిందని అంటే ఇమ్మీడియట్గా అప్రిషియేట్ వచ్చేది. అలాగే ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ ఆయన నవీన్ గారు ప్లస్ నరేష్ రాజ్ గారు వాళ్ళిద్దరూ నా థింకింగ్ స్టైల్ని మార్చారు ఇద్దరు కూడా. 4 years నుంచి నరేష్ గారు నా పక్కనే ఉంటూ మురళి గారు ఈ ప్యాటర్న్ పందా చేంజ్ చేద్దామండి అయిపోయింది ట్రెండ్ అయిపోయింది ఈ ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ అయిపోయింది అని చెప్పేసి మొత్తం నరేష్ రాజ్ గారు ఆ పందా చేంజ్ చేసుకో థ్యాంక్ యూ నరేష్ రాజ్ గారు అండ్ నవీన్ గారు. అట్లాగే నవీన్ గారు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి నేను షూట్ చేసేటప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అనుకుంటే టక్కన వచ్చి నన్ను అలర్ట్ చేసి సార్ జబద్ బాబు గారు క్యారెక్టర్ ఇలా వస్తుంది అక్కడికి వస్తలకి ఎందుకు వస్తలకి జనాలకి తప్పు అనిపిస్తుంది కదా సార్ ఆ క్యారెక్టర్ అని అంటే రైట్ అనే కరెక్ట్గా మాట్లాడా లాస్ట్ మినిట్లో కూడా తప్పుని కరెక్ట్ చేసావు. సినిమా చేసేటప్పుడు ఎన్ని తప్పులు అయితే నా క్రూకు దొరుకుతాయో ఆ సినిమా అంత కరెక్ట్ అయిపోతున్నట్టు లెక్క. అట్లాగే నిత్యం వాచ్మెన్స్ లాగా సెక్యూరిటీ గార్డ్స్ లాగా వాళ్ళు కూడా నా క్రూ నవీన్ గారు కానీ నా డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఇది బాగాలేదు సార్ ఇది బాగాలేదు సార్ అని చెప్పి ధైర్యంగా నా దగ్గరికి వచ్చి నేను డైరెక్టర్ని కాదు నేను మీలో ఒక క్రూలో ఒక మెంబర్లాగానే నేను బిహేవ్ చేశాను. అట్లాగే ఈ సినిమా ఇంత అత్యద్భుతంగా రావడానికి కారణం కూడా సో ఆ క్రూ అండి. అట్లాగే
సో ఇంతమంది సపోర్ట్ తోటి ఆటగాళ్ళ సినిమా డైరెక్షన్ చేసినందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ నాట్ సీనియర్ డైరెక్టర్, ఐఎమ్ ఏ ఫస్ట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ చాలా థ్యాంక్స్. ఆటగాళ్ళు 24th రిలీజ్ అవుతుంది. నేను చాలా డిఫరెంట్ సినిమాలు చేశాను, ఎన్నో క్యారెక్టర్స్ చేశాను, ఒక ప్రతినిధి, ఒక రౌడీ ఫెలో, బాణం. బట్ ఆటగాళ్ళు లాంటి జానర్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు. సో అది నాకు కూడా కొత్త జానర్. అండ్ ఫస్ట్ దానికి నేను మురళి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి ఒక జానర్ నా దగ్గర తీసుకొచ్చి నన్ను కన్విన్స్ చేసి ఈ సినిమా చేసి ఇట్లా చేసినందుకు. అండ్ ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ అండ్ బేసిక్గా విజయ్ సి కుమార్ గారికి, నేను ఆల్రెడీ ఒక సినిమా పనిచేశాను. అండ్ సాయికి, సాయి కార్తిక్, ఇది 7th ఫిలిం నేను సాయి కార్తిక్ కలిసి చేయడం. సో తనకి థ్యాంక్స్ ఈ సినిమాకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు. గోపి గారికి కొన్ని అద్భుతమైన డైలాగులు రాసినందుకు. అండ్ డైరెక్షన్ టీమ్, నవీన్ గారు, నరేష్ రాజ్ గారు అండ్ ద హోల్ డైరెక్టర్స్ టీమ్, వాళ్ళందరికీ. అండ్ నేను ఎన్నో సినిమాలు చేశాను బట్ ఎప్పుడు ఐ డోంట్ నో ద రిజల్ట్ ఎలా ఉన్నా మనం ఒక అటెంప్ట్ చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. బట్ ఈసారి మాత్రం ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి నిర్మాతలకి డబ్బులు వస్తే మళ్ళీ ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేస్తారు. సో మా రవి గారు, శివాజీ గారు అందరికీ మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా ఆడి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మంజుష, డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. లాస్ట్ టైం మేము మర్చిపోయాను చెప్పడం, నెక్స్ట్ బెస్ట్ మీట్లో చెప్తాను నన్ను మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను ముందే. కీప్ ఇట్ అప్. ఆటగాళ్ళు అనే సినిమా నిజం చెప్పాలంటే అండి ఇది కొంతవరకు రిస్కే ఈ సినిమా చేయటం అనేది. అంటే వాట్ ఐ మీన్ ఇస్ బడ్జెట్ వైజ్ కాంప్రమైజ్ లేకుండా సినిమా తీయటం. అండ్ ఈ సినిమాకి మెయిన్ క్వశ్చన్ వాజ్ ఓపెనింగ్స్ ఎలా తేవాలి ఈ సినిమాకని. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ ట్రైలర్ ఇస్ హ్యూజ్ సక్సెస్. అందులో గీతా గోవిందంతో రిలీజ్ అయింది కాబట్టి ట్రైలర్ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఇవాళ ప్రేక్షకులు ట్రైలరు, టైటిల్ పోస్టర్ వస్తే దే డిసైడ్ బిఫోర్ ఇట్సెల్ఫ్ టు కమ్. ఇప్పుడు అందరికంటే అండి ఈ పర్టికులర్ సినిమా నిజం చెప్పాలంటే నాకు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ 2 రీజన్స్. ఒకటి మురళి అండి. మురళి పెద్దబాబు అనే సినిమా చేశాడు, చాలా మంచి టెక్నీషియన్. మొన్న ఇప్పుడు మాట వచ్చింది ఇట త్రివిక్రమ్తో మాడతా ఎవరు డైరెక్టర్ అంటే ఇట పరుచూరి మురళి అంటే మంచి విషయం ఉన్నాడు సార్ అని త్రివిక్రమ్ కూడా చెప్పాడు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. అండ్ సో బేసిక్లీ మురళి మీద ఇష్టంతో చేద్దామని ఈ సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ ఒప్పుకోవటం అనేది ఇట్ బికేమ్ ఒక సెలబ్రిటీతో సినిమా అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక సినిమా వచ్చింది. And like they said, it's the first time I'm doing a lawyer's role. ఇప్పుడు ఎవరి కోసం కాకపోయినా అండి నమ్మి చెప్తున్నాను, ఇష్టమే చెప్తున్నాను, మా కోసం ఈ సెక్షన్ వదిలేయండి, ఈ 5 కోసం ఈ సినిమా ఆడాలండి. వాళ్ళకి అవసరం, ఖచ్చితంగా అవసరం. అండ్ నేను ఈ సినిమా చూశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. ఎందుకంటే ఆ థ్రిల్లు ఏదైతే స్క్రీన్ ప్లే, ఈ సినిమాకి స్క్రీన్ ప్లేనే హీరో, ఆ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. ఆ ఆట అనేది జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది, గెలుపు కూడా జరిగింది, అలాగే హిట్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రోహిత్ వెరీ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్. తన సినిమా చూసిన తర్వాత తన క్యారెక్టర్ ఎంత బాగా పండిందంటే రియలీ లైక్ హిస్ వర్క్. ఒకటి మాత్రం అందరం నేర్చుకుంటామండి, నేను నేర్చుకుంది ఏంటంటే రోహిత్ దగ్గర ఏది చెప్పినా ఒక చిన్న స్మైల్ అంతే, ఏది అడిగినా ఒక స్మైల్. సరే ఇది నేర్చుకోవాలనుకుని నేను ఫిక్స్ అయ్యాను, థ్యాంక్స్ టు రోహిత్ అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండి. హ్యాపీ బర్త్డే శ్రీతేజ్, అండ్ యూ డన్ అ వండర్ఫుల్ జాబ్. చాలా బాగున్నావు అమ్మా, చాలా బాగా చేసావు, ఫనీ, గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. గోపిమోహన్ తను చెప్పినట్టు చాలా జరిగినాయి, డిస్కషన్స్ జరిగినాయి. ఎందుకంటే కేవలం నేను జనరల్గా వేరే సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వను, ఈ సినిమాకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది బికాస్ ఎక్కువ ఎంత కెలిగితే అంత వస్తుంది, ఎస్పెషలీ మురళి దగ్గర. సో కెలికి వదిలేయటం మా పని అన్నమాట, బ్యాలెన్స్ తను చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ కాబట్టి ఇట్స్ ఓకే, 1-on-1 అయితే
ఇప్పుడు మురళిని టచ్ చేశారంటే మొత్తం కట్ చెప్పేస్తాడు, మొత్తం రివీల్ అయిపోతుంది, టచ్ చేయకండి. సాయి కార్తిక్, ఐ లవ్ హిస్ మ్యూజిక్, ఎస్పెషలీ దట్ సాంగ్. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, వెరీ వెరీ నైస్. ఈ సినిమాకి అదొక హీరో, బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విజయ్ మీ అందరికీ తెలుసు, నాతో సామాన్యుడు కూడా చేశాడు, చాలా సినిమాలు చేశాడు, ఫిదా, హ్యాపీ డేస్ అన్నీ. జనరల్గా అంత క్వైట్గా ఉన్న మనిషిలోనే చాలా టాలెంట్ ఉంటుంది, దట్ ఈస్ మన విజయ్. హీఈస్ వెరీ క్వైట్ వర్క్ వైజ్ అండ్ ఎవ్రీ విచ్ వే. సో ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్ ఆల్వేస్, అండ్ ఈ పర్టికులర్ సినిమాలో కూడా చాలా బాగుంటుందండి. సో లాయర్గా నేను చేయటం, నేను డిఫరెంట్ ఫిల్మ్స్ చేయటం, రోహిత్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయటం, కోర్టు, డ్రామా, క్రైము, ఈ థ్రిల్లు, ఈ ఆట కొత్తగానే ఉంటుంది ఆడియన్స్కి అనేది నా నమ్మకం అండి. సో ఐ సీరియస్లీ విష్ ఎవ్రీబడీ షుడ్ గెట్, ఐ మీన్ వీ షుడ్ బి హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడియన్స్ వచ్చి సినిమాని ఆదరించి మీరందరూ దీన్ని ప్రమోట్ చేసి, ఇది మీ సినిమా కింద మీరు కూడా తీసుకుని దీన్ని ప్రమోట్ చేస్తే ఐ బి రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ తెలిసే 24th, ఈ 24th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ డే ఫర్ ఆల్ 5 ఆఫ్ దెమ్ అండ్ ఆల్ ఆఫ్ అస్.